తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. వివిధ రాజకీయ పార్టీల అగ్రనేతల పర్యటనలతో సందడి నెలకొంది. ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలతో అధికార పార్టీ హడావుడి చేస్తుండగా ప్రభుత్వ వ్యతిరేకత విధానాలపై ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ రేపు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కేంద్రంలో జరిగే భారీ బహిరంగ సభ వివరాలపై ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ పార్టీల అగ్రనేతల పర్యటనలు కొనసాగుతున్నాయి. రేపు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పర్యటన ఉంది. ఆయన పర్యటనలో ఏమేమి చేయబోతున్నారు అనేది మనతో మాట్లాడేందుకు ప్రభుత్వ చీఫ్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడండి సార్. నమస్కారం సార్. కేటీఆర్ పర్యటన ప్రధాన ఉద్దేశం ఏంటి? పశ్చిమలో ఆయన ఏమేమి చేయబోతున్నారు? రేపు 3:30 గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు హుస్నాబాద్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకొని అనంతరం బై ఎయిర్ మరి కిడ్స్ కాలేజ్ గ్రౌండ్కు రాబోతున్నారు. సుమారు 3-3.5 గంటల ప్రాంతంలో వచ్చి అక్కడ ఇన్క్యుబేషన్ సెంటర్ ప్రారంభించుకున్న అనంతరం మరి నేరుగా మా హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకుంటారు. అనంతరం సుమారు 182 కోట్లతోని మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా జరుగుతున్నాయి. అందులో మరి పేదవాళ్లకు 58 జియో కింద పట్టాలు ఇవ్వటం కానీ, మా మైనార్టీల సంక్షేమం కోసం షాదిఖానా కానీ, లేక బీసీల ఆరాధన దైవమైనటువంటి పూలే గారి పేరిట పూలే భవన్ కానీ, అదేవిధంగా మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు. మరి ఈరోజు చూసినట్టయితే హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి వారు కేటీ రామారావు గారు ఈ నగరం పైన అనేక పెద్ద శ్రద్ధ పెట్టి హైదరాబాద్లో ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇక్కడ కూడా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో ఉన్నటువంటి లాభాలు నడిచే ఎల్ఐసిని కూడా అదానీ అంబానీ రిలయన్స్ వాళ్ళకు అమ్మే చూపుతున్న చర్యలను కూడా మరి ఖచ్చితంగా ప్రజలకు వివరిస్తాం. మరి వాటిని తిప్పికొడతాం. ఈ బహిరంగ సభలో మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఇచ్చినటువంటి సందేశాన్ని మా 50,000 గులాబీ సైన్యం, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా రేపు రాబోతున్నారు. ఆ సభ్యత్వం గల వాళ్ళందరూ కూడా వారు ఇచ్చినటువంటి సందేశాన్ని విని మరి క్షేత్రస్థాయిలో ప్రజలకు ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వివరిస్తారు. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలకు కూడా మరి బీజేపీ, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఈ నగరానికి చేసింది శూన్యం కాబట్టి వాటి కూడా వివరించి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఒక బలమైనటువంటి శక్తిగా ఉండి ప్రజలకు నిజాయితీ, నిస్వార్థతో, నిబద్ధతతో సేవలు అందిస్తాం. సార్, మొత్తంగా చూస్తున్నాం మంత్రి కేటీఆర్ రేపు హుస్నాబాద్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల తర్వాత ఆయన వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి వస్తారు. ఇక్కడ కూడా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన కూడా ఉంటుంది. అనంతరం ఇదే వేదికపైన బహిరంగ సభ ఉంటుంది. ఇప్పుడు సెయింట్ గాబ్రియల్ స్కూల్లో అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సుమారు 50,000 మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఇక్కడ నుండి మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు బీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ శరవేగంగా పూర్తవుతాయి. రేపు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బహిరంగ సభ ప్రారంభమవుతుంది. సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తవుతున్నాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బహిరంగ సభను కూడా అట్టహాసంగా నిర్వహించాలి, కేటీఆర్ ప్రోగ్రామ్ తోటి జనాలలోకి మరింత ఉత్సాహంగా వెళ్లాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. కెమెరామెన్ అంజుతో సుధాకర్, మహా న్యూస్, వరంగల్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ కి పోచి